నమస్తే అండి. ప్రసాదాల్లో ఒకటైన గోధుమ రవ్వ కేసరి తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక కళాయిని పొయ్యి మీద పెట్టుకొని మనం స్టవ్ అంటించుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ముందుగా కొద్దిగా జీడిపప్పు వేసి వేపుకుందాం. ఇవన్నీ పక్కకు తీసి పెట్టుకుందామండి. జీడిపప్పు, వేగిన జీడిపప్పులన్నీ. ఒక కప్పు రవ్వ ఈ నెయ్యిలో వేసుకుందామండి. బాగా వేపుకుందాం. తెల్లగా వచ్చేయాలి ఈ కలర్ అంతా. ఈ గోధుమ రవ్వని బాగా తెల్లగా వచ్చేలాగా వేపుకుందామండి. కొన్ని పచ్చ గోధుమ రవ్వ ఉంటుంది, కొన్ని తెల్లగా ఉంటాయి. మేము పచ్చది తీసుకున్నాం. ఇది బాగుంటుంది టేస్ట్. ఇది బాగా వేగేలోపు మనం ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు రవ్వ వేసాము. 4 కప్పులు వాటర్ వేసుకొని పక్కన మసలు పెట్టుకుందాం. బాగా ఇది బాగా వేగేలోపు మనం ఈ నీళ్ళు కాగిపోతాయండి. అంతదాకా మనం ఈ సన్న మంట మీద బాగా వేపుకుందాం. ఇది బాగా నెయ్యిని వదిలేయాలండి. వదిలేసే వరకు వేపుకోవాలి. ఈ నేతిలో వేగినందువల్ల మంచి స్మెల్ వస్తుంది. బాగా వేగిపోయాయి, నెయ్యిని వదిలేస్తుంది రవ్వ. ఇప్పుడు మనం ఈ వాటర్ వేసుకుందాం. కొద్ది కొద్దిగా ఒక్కసారి అన్ని వేయొద్దు, కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ కప్పుకి 4 కప్పులు వాటర్ బాగా కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు మనం బాగా ఉడికించుకుందాం. ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం బెల్లం వేసుకుందాం. 1 కప్పు రవ్వకి 2 కప్పులు బెల్లం అండి. కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకున్నాం. ఇది ఉడికేలోపు ఇంకాస్త నెయ్యి వేసుకున్నామండి. నెయ్యి ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. Thank you.
ఇది బాగా ఉడికిపోయిందండి. ఇది కొంచెం మనం ఇలా ఉన్నప్పుడు దించేసుకుందాం, ఎందుకంటే ఆ చల్లారాక గట్టిగా అయిపోతుంది. చివరగా మనం గుళ్ళో ప్రసాదం టేస్ట్ రావాలంటే కొంచెం పచ్చకర్పూరం వేసుకుందాం. మనం ముందుగా వేపి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసుకుందాం. ఇలా వదిలేయాలండి, నూనె నెయ్యి వదిలేస్తుంది కదండి, ఇలా వదిలేయాలి. వదిలేస్తే మన ప్రసాదం తయారైపోయినట్టేనండి. ఇంకా స్టవ్ బంద్ చేసేసుకుందాం. ప్రసాదాల్లో ఒకటైన గోధుమ రవ్వ కేసరి తయారైపోయిందండి.